కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపార రంగంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. బహుశా ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత శ్రద్ధతో రైతాంగానికి సంబంధించి ప్రతి విషయంలో అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అమలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే గత కొద్ది రోజులుగా రైతుల్ని లక్ష్యంగా ఎంచుకొని ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడానికి బురద తల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక రకాలైనటువంటి అబద్ధపు రాతలు ఏమాత్రం నిజాయితీ లేనటువంటి వార్తలు ప్రసారం చేయడం అనేటువంటిది ఎల్లో మీడియాకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి అజెండాతో అదే అజెండాతో తెలుగుదేశం పార్టీ అజెండాతో కలిసి పనిచేసేటువంటి దత్తపుత్రుడికి వీళ్ళందరికీ కూడా అలవాటుగా మారిపోయింది. మధ్యనే అనేక రకాలైనటువంటి కథనాలు ఒకరోజు ధాన్యంలో దోపిడీ అని రాస్తారు, ఒకరోజు అన్నదాత అప్పుల సాగు అని రాస్తారు. అంటే అన్నదాత అప్పుల సాగు కాదు ఇది, ఎల్లో మీడియా అబద్ధాల సాగు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా అనేక సందర్భాలలో చెప్పాం, మరలా ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం. ఎవరికైనా ఈ రాష్ట్రంలో మీరే రాశారు, ఈ మధ్య ఆర్టికల్స్ రాశారు ఏమని, అన్నదాతలకు సంబంధించి కాంపెన్సేషన్ కూడా సరిగ్గా చెల్లించడం లేదు అని చెప్పి రాశారు. ఎవరికైనా పట్టాదారు పాస్బుక్ ఉండి రైతు ఆత్మహత్య జరిగితే ఒక్క కుటుంబానికైనా సరే ఈరోజు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి నష్టపరిహారం అందించలేదు అని చెప్పి మీరు ఎక్కడైనా రుజువు చేయండి, మేము సవాల్ విసురుతున్నాం మీకు, రుజువు చేయండి. అదేవిధంగా సిసిఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే, సిసిఆర్సీ కార్డు ఉన్నటువంటి ఏ రైతు కుటుంబానికైనా సరే ఒక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందలేదనేటువంటిది మీరు మా దృష్టికి తీసుకుని రాగలరా? మరలా చెప్తున్నాం, పాస్బుక్ ఉన్న రైతులకు కానీ సిసిఆర్సీ సర్టిఫికేట్ ఉన్నటువంటి రైతులకు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా సరే ఆత్మహత్య చేసుకుంటే నష్టపరిహారం చెల్లించలేదు ప్రభుత్వం అనేటువంటిది మీరు రుజువు చేయగలరా, నిర్ధారించగలరా? కాబట్టి దాని మీద మాట్లాడకుండా ఈరోజు మీరు ఏదో రకరకాలైనటువంటి మాటలు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ప్రజలు ఏసడించుకుంటున్నారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఇది, దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తున్నాం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు ప్రకటించి 5 లక్షల రూపాయలు 150,000 రూపాయలు అప్పులకు కట్టి 350,000 రూపాయలు ఎంఆర్ఓతో కలిపి జాయింట్ అకౌంట్లో వేసి దానికి సంబంధించినటువంటి వడ్డీ వాడుకునేటువంటి సౌలభ్యం కల్పించి ఎప్పటికో 350,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా? ఈరోజు ఏదైనా జరిగితే 7 లక్షల రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ప్రకటించినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 7 లక్షల రూపాయలు ఆ రైతుకు సంబంధించినటువంటి కుటుంబానికి చేతికిస్తున్నాం. మీరు ఆ విధంగా కాకుండా రకరకాలుగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు సంబంధించి ఎక్కడైనా సరే ఆత్మహత్య చేసుకుంటే ఇది ఆత్మహత్య కాదు అని చెప్పి నిజమైనగా రైతు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను అనర్హులుగా పరిగణించి ఆ కుటుంబాలకు ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు రైతు కుటుంబాలకు, రైతులకు ద్రోహం చేశాడు ఆ రోజు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది జగమెరిగినటువంటి సత్యం, చంద్రబాబు అధికారంలో ఉంటే ఎప్పుడు కరువు కాటకాలతో విలయతాండమాడాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో పాపం రైతుల పాపం బోర్లు వేసుకోవడం, బోర్లో నీళ్లు పడకపోవడం, అప్పులు పాలుగావడం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళు నిజంగా రైతులు కాదు, వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి నిర్ధారిస్తే దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఉన్నటువంటి వినతి పత్రాలను ఒకసారి మీరు పరిశీలించండి అని చెప్పి విచారణ జరిపిస్తే 400
డెబ్బై ఒక్క మంది రైతులు నిజంగా ఆత్మహత్య చేసుకుని అప్పులు ఊబులో కూరుకొని ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల ఎక్కన 21 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? ఇదే పత్రికలు, ఇదే దత్తపుత్రుడు ఆ రోజు 5 లక్షల రూపాయలు మీరు సరిగ్గా ఇవ్వలేదు, 7 లక్షల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేటువంటి మాట మీ నోటి వెంట ఎందుకు రావడం లేదు? కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు అనేటువంటి వాడి దగ్గర సీసీఆర్సీ సర్టిఫికెట్ కార్డు లేకపోయినా, సీసీఆర్సీ సర్టిఫికేట్ లేకపోయినా వైఎస్ఆర్ రైతు బీమా కింద, వైఎస్ఆర్ బీమా కింద 1 లక్ష రూపాయలు చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మీరు నిరూపించుకోలేక రకరకాలైనటువంటి నానా రకాలైనటువంటి రాతలు రాసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ కూడా వాస్తవాలను వకీకరించేటువంటి విధంగా, లేనిపోయినటువంటి వాటిని అంటగట్టేటువంటి విధంగా ఈరోజు మీరు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. కొంతమంది రాస్తారు, ఒక ఆయన చెప్తాడు క్రాప్ హాలిడే అని చెప్పి, కొన్ని పేపర్లు రాస్తే క్రాప్ హాలిడే అని చెప్పి, అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చాం. క్రాప్ హాలిడేకి సకాలంలో వర్షాలు కురుస్తుంటే ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించకపోతే మీ హయాంలో లాగా వందల మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినటువంటి నేపథ్యం ఉందా లేదా? ఒక మాట చెప్పండి, చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడు చెప్పాల్సిన చంద్రబాబు హయాంలో కరువు మండలాలు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరువు మండలాలు ప్రకటించేటువంటి అవకాశం రాలేదు. ప్రకృతి సహకరిస్తుంది, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, జలాశయాలు కలకలలాడుతున్నాయి, నీళ్ళు ఇస్తున్నాం. ఎప్పుడైతే ముందుగా నీళ్ళు ఇస్తున్నామని అన్నామో, మామూలుగా ఆగస్టులో రావాల్సినటువంటి వరదలు గోదావరికి జూలైలోనే వచ్చాయి కాబట్టి ముందుగా నీళ్ళు ఇస్తున్నామని ఎప్పుడైతే చెప్పామో వెంటనే క్రాప్ హాలిడే గురించి మాట్లాడి రైతులు ఇష్టంగా లేరు అంటే ఏదో ఒక విధంగా రైతులను మభ్యపెట్టడమో, రైతులకు సంబంధించి లేనిపోయినటువంటి ఆశలు కలిగించడమో, రెచ్చగొట్టడం అనేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడైనా సరే రైతుల గురించి, రైతు సంక్షేమాన్ని గురించి మీ హయాంలో ఆలోచన చేయలే, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి పాపం దత్తపుత్రుడికి కానీ లేదా వాటి గురించి ఉటంకించేటువంటి పరిస్థితి కానీ ఈరోజు పత్రికలు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వం 5,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి విడుదల చేస్తే ఇంత పెద్ద స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం, ఇంతమంది రైతాంగానికి రాష్ట్రంలో మేలు జరుగుతుందని చెప్పాల్సింది పోయి కుర్చీలు ఖాళీ అయ్యాయి లేదా ఇంకొకటి ఏదో జరిగింది అనేటువంటి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఎల్లో మీడియా ప్రచారం, దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోగలం. ఈరోజు మీరు చెప్పాల్సింది రైతు భరోసా మీలాగా రుణమాఫీ చేయలేదే, రుణమాఫీలాగా మోసం చేయలేదే, రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రుణమాఫీని ఎగ్గొట్టుకోలేదు, దాని గురించి ఎందుకు పాపం దత్తపుత్రుడు నోటుకుండా గత ప్రభుత్వం మోసం చేసింది రుణమాఫీ చేయలేదని చెప్పి ఆ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఇచ్చినటువంటి ఆ నోరు ఎందుకు పెగలలేదు ఆ రోజు? ఈరోజు చించుకొని మాట్లాడుతున్నాడు ఎక్కడంటే అక్కడ, ఎందుకు మాట్లాడలేకపోయాడు ఆ రోజు? రైతు భరోసా చంద్రబాబు నాయుడు చెప్పాడు మోసం చేశాడని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు మేము చెప్తున్నాం, రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలు ఇస్తున్నామా లేదా, జమ అవుతున్నాయా కాదా, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఏ రోజైనా ఎన్నడైనా సరే ఉచిత పంటల బీమా కింద ఈ ప్రభుత్వం 6,685 కోట్లు ఇచ్చింది. ఇంతవరకు రైతులు కట్టాల్సినటువంటి 1/3 వంతు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి 1/3 వంతు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1/3 వంతు ఉంటే, ముగ్గురు కలిసి ప్రీమియం కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ప్రీమియం ఉంటే 1,000 కోట్ల రూపాయలు కడితే సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం, 1,000 కోట్లు రైతులు కట్టాలి, 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మేము అందరికీ వర్తింపజేయాలంటే, యూనివర్సలైజేషన్ చేయాలంటే మాకు కష్టమో మేము ఒప్పుకోమంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి ఈరోజు నేరుగా ప్రభుత్వం మొత్తం నష్టం రైతులకు సంబంధించినటువంటి 1/3 వంతు కానీ, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి 1/3 వంతు కానీ, కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి 1/3 వంతు కానీ, మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వమే భరించి దాదాపుగా ఇప్పటికీ 6,685 కోట్లు ఇచ్చాం. మనం ఒకే విడతలో 2,977.82 కోట్ల ఇచ్చాం. మరలా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకుని నిన్న ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి వర్చువల్ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి అటువంటి ఆదర్శంగా నిలిచేటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి వాటితో మేము ఏకీభవిస్తున్నాం, అందరినీ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి, రైతు కుటుంబానికి బీమా వర్తింపజేయాలన్నటువంటి మీ ఆలోచన, ఈ క్రాపింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ డేటా ఆధారంగా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు సంబంధించినటువంటి 1/3 వంతు మేము భరిస్తాం రైతాంగానికి. నరేంద్ర మోడీ లాగా, ఈ దేశంలో నరేంద్ర మోడీ లాగా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం కోసం శ్రద్ధతో పనిచేస్తున్నాడని చెప్పి ఈరోజు నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దానికి సంబంధించి ప్రశంసించడం జరిగింది. ఈరోజు 1/3 వంతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2/3 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2/3 వంతు ఈరోజు రైతాంగం సంబంధించి కట్టాల్సినటువంటి వాటిని ఈరోజు ప్రభుత్వం భరిస్తుంది. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరే. ఈరోజు 1 రూపాయి భారం పడకుండా ప్రతి రైతుకి సంబంధించి ఈ క్రాపింగ్ చేసుకుంటే దానికి బీమా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఎందుకు మీ నోటుకుండా మాటలు రాలేదు, మీ చేతికుండా రాతలు రాయలేకపోతున్నారు? ఈరోజు దానికి సంబంధించి 0 వడ్డీ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా ఇచ్చాం? సీజన్ ముగిసే లోపల ఏదైనా అవాంతరం జరిగితే సీజన్ ముగిసే లోపల ఈరోజు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇచ్చాం. ఈరోజు రాష్ట్రానికి ఆవరేజిన 16 నుంచి 17 లక్షల టన్నుల ధాన్యం సంవత్సరానికి అధికంగా వస్తుంది. 48 లక్షల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం ఈ 3 సంవత్సరాలు అదనంగా వస్తే దాని గురించి మాట్లాడడం లేదు. క్రాప్ హాలిడే అంటారు. రైతులు సరిగ్గా లేకపోతే, వ్యవసాయం సరిగ్గా చేయకపోతే మీ సమయంలో ఉన్నటువంటి దానికన్నా ఆవరేజిన 16 లక్షల నుంచి 17 లక్షల టన్నులు అధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతుంది అంటే దాని అర్థం రైతులు పంటలు పండించుకుంటున్నట్ట, లేదా మీరు అనుకున్నట్టుగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్ట? ఎందువల్ల మీరు మాట్లాడటం లేదు? ఈ మధ్య రైతులకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈనాడులో ఒక వార్త వచ్చింది ధాన్యంలో దోపిడీ, మాన్యం గోపాలకృష్ణ అనేటువంటి అతని పేరుతో చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాసేసారు. రాస్తే అదే వ్యక్తి తెల్లవారి ఆయన ఏదో బస్సాకు 200 రూపాయలు కోత పడుతుందని చెప్పినట్టు, ఆయన నాకు సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ పొలం లేదు, నేను పంట కూలీని కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పి వీడియో ఇచ్చాడు. అంటే ఈ రాతల వల్ల ఎంత అనర్థాలకు దారితీస్తుంది, మీకుండేటువంటి క్రెడిబిలిటీ పోయారు. ఆ పోవడంతో పాటు రాసేటువంటి రాతల వల్ల ఇంకాస్త క్రెడిబిలిటీ పోవడం తప్ప ఏదన్నా ఉపయోగం ఉందా? ఈరోజు సర్వే అని చెప్పడం, ఏదో ఒకటి లేనిపోయినటువంటి విషం చిమ్మేటువంటి రాతలు రాయడం, పరిహారం మీద అబద్ధాలు రాయడం. మేము చెప్తున్నాం, అనేక సందర్భాల్లో చెప్పాం, మరలా చెప్తున్నాం, రైన్ మీకు సంబంధించి ఆ డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు చాలలేదు అని రాస్తాడు. ఒకరోజు ప్రభుత్వం గతంలో 5 లక్షల రూపాయలు 1.5 లక్ష అప్పులు కట్టి 3.5 లక్ష జాయింట్ అకౌంట్లో వేసినప్పుడేమో కమ్మంగా ఉన్నది. ఈరోజు 7 లక్షల రూపాయలు పాప రైతు కుటుంబాలకు ఇచ్చినా సరే ఆ డబ్బులు చాలటం లేదు అని చెప్పి రాతలు రాసేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి విషయంలో అండగా ఉంటే దానికి సంబంధించి మీరు ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడుకి నీతి నిజాయితీ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఒక విషయం మీద నిలబడినటువంటి వాడా? నువ్వేం చెప్పావు? ఏ నోటుతో మాట్లాడావు? పాంప్లెట్లు కొట్టించి పంచావు. ఏమని? రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కష్టమని చెప్పి చెప్పి ఆ నోటుతోనే అనేక సమావేశాల్లో మీరు కరెంట్ ఇస్తే వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని అన్నావు. ఈరోజు అదే నోటితో అయ్యా మీటర్లు బిగిస్తున్నాం, కరెంటు మీటర్ల వల్ల రైతాంగానికి ఉచిత విద్యుత్కి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఏదో ఒక విధంగా ఇతరత్రా వాటిని ఇతరులు వాడుకుంటున్నారు, దానికి సంబంధించి మినరల్ వాటర్ ప్లాంట్లు వాడుతున్నారు, కొంతమంది అక్వాకు వాడుకుంటున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి మీటర్లు బిగించి ఉచితంగా ఇస్తామంటే ఒక దగ్గర ప్రయోగాత్మకంగా చేసాం 30% ఆదా అయిందంటే వాళ్ళకి సంబంధించి రైతులకు మీటర్లు ఉరితాళ్ళు అంటాడు. ఏదేదో మాట్లాడు అంటే రైతులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. నీ హయాంలో రైతుల మీద కేసులు పెట్టావు, జైలుకి పెట్టావు, విద్యుత్ ఛార్జీలు పెరిగితే బషీర్బాగ్లో కాల్పులు జరిపావు, రైతుల పట్ల విద్యుత్ విషయంలో ఎంత అనుచితంగా ప్రవర్తించామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అదే నోటితో ఈరోజు మరలా నువ్వు రైతులకు సంబంధించి వాళ్ళ తరఫున వంత పాడుతున్నట్టుగా అధికారం కోల్పోయావు కాబట్టి మరలా అధికారంలోకి రావడానికి రైతులను ఎంపిక చేసుకుని మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఏదేమంటావు కానీ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు. డ్రిప్ ఇరిగేషన్ తమ హయాంలోనే మరలా చెప్తున్నాం, 800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? డ్రిప్ ఇరిగేషన్కి తెలుగుదేశం హయాంలో 800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? కంపెనీలు మూసుకున్నాయి, మూతపడ్డాయి. ఈరోజు మనం వచ్చిన తర్వాత 1,075 కోట్లు మన ప్రభుత్వం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,075 కోట్లు ఇచ్చి ప్రారంభించాం. ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఆ పథకం ప్రారంభమైంది, జరుగుతూ ఉంది. త్వరలోనే వాళ్ళ ప్రొడక్షన్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులు కండగా నిలిచాం, ధైర్యంగా చెప్తున్నాం. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, పొరుగున ఉన్నటువంటి తెలంగాణతో సమానంగా మీకు ఇస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 600 రూపాయలు టన్నుకి అదనంగా బోనస్ ఇచ్చి 85 కోట్ల రూపాయలు ఆయిల్ పామ్ రైతులకు ఇచ్చారు. ఏనాడైనా తెలుగుదేశం హయాంలో ఫ్రెష్ ఫ్రూట్ బ్రంచ్ ఏదైతే ఉందో టన్ను రేటు ఎప్పుడన్నా 7,000 నుంచి 10,000 రూపాయలకి కన్నా అదనంగా వచ్చిందో? 7,000 రూపాయలు మహా అంటే 10,000 రూపాయలకి ఆగిపోయాయి. ఈరోజు అదే ఎఫ్ఎఫ్బి రేటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17,500 నుంచి 23,365 రూపాయలకు ఉన్నాయి. మీరు ఎందుకని ఆ హయాంలో తెలుగుదేశం హయాంలో 7,000 నుంచి 10,000 రూపాయలకి అన్న మించి రాలేదు? ఈరోజు ఓఈఆర్ రేటు దాదాపుగా 18.68 గతంలో ఇచ్చాం, 19.22 ఈ సంవత్సరంలో ఇచ్చాం,
ఆయిల్ ఫామ్ రైతులు సంతోషంగా ఉండారు, వాళ్ళ సంతోషం మీకు కనపడదు. వాళ్ళ సంతోషం గురించి మీరు వార్తలు రాయరు, రాయలేరు, రాయడానికి చేతులు రావు. అటువంటిది చంద్రబాబు నాయుడు లాంటి వాడు, ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి, ఈ ఆంధ్రరాష్ట్ర దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మన దౌర్భాగ్యం. ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు దత్తపుత్రుడు. చంద్రబాబు కలిసి మాట్లాడితే ఒకడికి క్రెడిబిలిటీ లేదు, ఒకడికి క్యారెక్టర్ లేదు. మీరా మాట్లాడేది ఈ ప్రభుత్వాన్ని గురించి? ఒకరోజేమో చంద్రబాబు రాసింది రాస్తారు, ఒకరోజేమో క్యారెక్టర్ లేనటువంటి దత్తపుత్రుడు చెప్పింది రాస్తారు. వీళ్ళిద్దరికి అవకాశం లేకపోతే స్టోరీ రాస్తారు. ఎవరో ఒక వార్త రాయాలి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేటువంటి వార్త ఒకటి రాయాలి. దానికని చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈరోజు ఎవరు ఎన్ని రాతలు రాసినా జగన్మోహన్ రెడ్డి గారు తలరాతను మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా సరే, ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నారనేటువంటిది మొన్న జరిగినటువంటి ప్లేనరీలో ప్రకటించారు. మొన్న జరిగినటువంటి ప్లేనరీ చూసిన తర్వాత మీకు కడుపు మంట జాస్తి అయింది. అయ్యో జనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడనేటువంటిది మీకు అర్థమైంది. పాపం రకరకాలుగా చూపించారు, రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ ప్రభుత్వం పట్ల జనానికి వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి. కానీ మీరు మీ మనస్సాక్షికి ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, జనమంతా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలుస్తున్నారనేటువంటిది అర్థమైన తర్వాత ఈరోజు మీ కడుపు మంట మరింత ఎక్కువైంది. దాని గురించి మాట్లాడేది ఏముంది? ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల దగ్గర ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరించాం. దానితోపాటు కొంత ఎల్లమేడే చేసేటువంటి మీ యొక్క పనితనం, మీ యొక్క అబద్ధపు రాతలు, అబద్ధపు కూతల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నుంచి అదేదో జరగడానికి జరిగినట్టుగా మీరేదో పాపం రాజ్యాంగానికి ఏదో మామూలుగా రాజ్యాంగేతర శక్తుల్లాగా మాకు రాజ్యాంగానికి అతీతంగా ఏదో రకరకాలైనటువంటి మాటలు, డిస్కషన్లు ఏం చేస్తాయి మీ డిస్కషన్లు? ఎవరి మీద డిస్కషన్లు? దేని మీద డిస్కషన్లు? దేని కొరకు డిస్కషన్లు? ఏదో మాట్లాడాలా? కాబట్టి ఈ ప్రభుత్వం మీద నిత్యం ఏంటంటే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు నాయుడిని గుర్తు పెట్టాలా, దానికోసం ఒక ప్రయత్నం. అదేవిధంగా ఏమాత్రం ఈరోజు ఏం మాట్లాడాడో, సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలియనటువంటి చంద్రబాబు నాయుడు, కనీసం ఈరోజు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఎవడు రాజకీయ జీవితంలో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పరిగణలోకి తీసుకుని అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు విలువిస్తున్నారు అంటే, అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలని ఉటంకించి పేజీలు పేజీలు రాస్తున్నారంటే, లేనిపోయినటువంటి ప్రాచుర్యం కల్పిస్తున్నారు అని అంటే, దాని అర్థం ఈ ప్రభుత్వం మీద మీకున్నటువంటి కుట్ర బహిర్గతం కావడం లేదా, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా మీలో ఉంది అనేటువంటి దానికి ఇది ఉదాహరణ కాదా? దీన్ని కాదని చెప్పగలరా? కనీసం 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, రెండు దగ్గరలు పోటీ చేసి రెండు దగ్గరలు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. సిగ్గుపడాలి, అసలు రాజకీయాల నుంచి విరమించాలి. ప్రజలు నన్ను తరిమి కొట్టారు, ఒక పార్టీని పెట్టుకుని నేను జనంలోకి వస్తానని చెప్పి నిష్క్రమించాల్సినటువంటి వ్యక్తి తగుదనమ్మా అని చెప్పి మరలా ఈరోజు ఎన్నికల్లో వచ్చి తిరగడానికి కారణం ఏంటి? నువ్వు తిరిగితే, నీతో 10 మంది కలిస్తే చంద్రబాబు నాయుడు దగ్గర ఏదన్నా ప్యాకేజీ మాట్లాడుకోవడానికి ఒక ఆప్షనా, రెండు ఆప్షనా, మూడు ఆప్షన్లు ఎందుకుండేది? మూడు ఆప్షన్లు కాదు, నీకుండేది 4 ఆప్షన్. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీ ఆప్షన్, దానికోసం ముందు 3 ఆప్షన్లు చూపించి 4 ఆప్షన్లకు సిద్ధపడుతున్నాను. ఆ ఆప్షన్ కోసం ఈ 3 ఆప్షన్ల గురించి మాట్లాడుతున్నాను. ఇంకొకడు ఉన్నాడు, తనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది పాపం పప్పు అని చెప్పి చెప్పాను. ఆ వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాడు సంతోషమే. కనీసం నీకు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి ఆ పంట కంది పంటను చూపిస్తే గుర్తుపట్టగలవా ఇది కంది పంట అని? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాసేటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు రాసేటువంటి వాడి. కాబట్టి ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు, క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు రాసేటువంటి రాతలు, మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మరలా చెప్తున్నాం. ఈరోజు మీరు రాసినటువంటి రాతలకి ఇప్పటికీ అనేక సందర్భాల్లో కౌంటర్ ఇచ్చాం. ఈరోజు పాపం ఏ కుటుంబాలను మీరు చూపించి రాశారో వాళ్లే చెప్తున్నారు, మమ్మల్ని తీసుకువెళ్ళిన లక్ష్యం వేరు, మా ఫోటోలు తీశారు, మేము చెప్పింది వేరు, రాసింది వేరు, మాకు నష్టం జరగలేదు, ఈ ప్రభుత్వం పట్ల ఉన్నాను అని చెప్పుతున్నా కూడా, మీ ముఖం మీద కొడుతున్నా కూడా మీకు సిగ్గు రాకుండా అదే రాతలు మేము కొనసాగిస్తామంటే చేయగలిగింది ఏమి లేదు, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరలా చెప్తున్నాం, పట్టాదారు పాసుబుక్ ఉన్నటువంటి ప్రతి రైతు ఏదన్నా పాపం ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని కోరుకోం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితే పట్టాదారు పాసుబుక్కులు ఉండి కూడా రైతులు ఎవరికైనా సరే నష్టపరిహారం అందకపోయింటే మా దృష్టికి ఇప్పుడైనా తీసుకురండి, సిసిఆర్సి సర్టిఫికాట్స్ ఉండి వాళ్ళకి ఎవరికైనా రాకపోతే మా దృష్టికి తీసుకురండి. అంతే తప్ప ఇవన్నీ ఉన్నా
సక్రమంగా ఇస్తున్నా, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ఈరోజు ధాన్యం రికార్డ్ స్థాయిలో కొన్నాం, గతంలో ఎన్నడూ కొన్నటువంటి సందర్భం లేదు. అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టి లేనిపోనటువంటివి సృష్టించుకొని మీకు మీరుగా మాట్లాడి మీకు మీరుగా ఏదో ఒకటి రాయాలని చెప్పి అబద్ధ ప్రాతలు రాయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడానికి వాళ్ళ కడుపు అంటుంది, పాపం అధికారం కోల్పోయారు. మరలా 2024 కూడా అధికారం దూరం అయిపోతున్నాం, ప్రజలు మనల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి, ప్రజలు మనకు దూరం అవుతున్నారనేటువంటి భావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మీడియా ఈరోజు అటువంటి పాత్ర పోషించడం సరైనటువంటి పద్ధతి కాదు. మరలా చెప్తున్నాం, ఏదైనా సరే ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటు మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వాటికి సంబంధించి మీకు వివరణిస్తాం, సర్దుకుంటాం. తప్ప లేనిపోయినటువంటి రాతలు రాయడం, రాద్దాంతం చేయడం మీడియాకి మంచిది కాదని చెప్పి హితవు చెప్తున్నాం. అంటే యాక్చువల్గా బేసిక్ రిపోర్ట్ నిన్న తెప్పించాము, తెప్పిస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడన్నా నర్సరీ కాస్త దెబ్బతినిందని చెప్పారు. నర్సరీ దెబ్బతింటే దాదాపుగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం 1800 ఎకరాల్లో కొంత నర్సరీ దెబ్బతినిందని చెప్పి రాశారు. ఎక్కడైతే పూర్తిగా ఎన్యూమరేషన్, ఎందుకంటే ఇనండేషన్లో ఉండేటప్పుడు మనం సరిగ్గా కూడా చేయలేం, దాన్ని రిసైడ్ అయిన తర్వాత దాని అంచనాలు వస్తాయి. వస్తే ఒకవేళ ఏదన్నా నర్సరీ దెబ్బతిన్నటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పని జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్తే 80% సబ్సిడీతో గతంలో ఏ విధంగా ఇచ్చాము, అదేవిధంగా వడ్లు విత్తనాలకు సంబంధించి సరఫరా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా నష్టపరిహారం జరిగినా సరే వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మనకి ఏదైతే ఆనవాయితీ ఉందో సీజన్ ముగిసే లోపల ఇచ్చేటువంటి ఆనవాయితీ, అదే ఆనవాయితీ ప్రకారం సీజన్ ముగిసే లోపలనే గతంలో ఏ సాంప్రదాయం అయితే కొనసాగిస్తున్నామో అదే సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించడం జరుగుతుంది. అంటే పంటలకు సంబంధించి దానికన్నా కూడా మామూలుగా పోలవరంకి సంబంధించి వాటర్ ఫ్లో ఎక్కువైంది, దానికి సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి దగ్గర ఇనండేషన్ జరిగింది తప్ప పెద్దగా పంటలకు సంబంధించి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు మానిటరింగ్ చేయమన్నాం. ఏదైనా సరే లో లెవెల్ ఏరియాస్లో ఉండేటువంటి కాలనీస్ ఉంటే మాత్రం మామూలుగా వాళ్ళందరినీ ఇమీడియట్గా రిహాబిలిటేట్ చేసి రిహాబిలిటేస్ దీన్ని పెట్టమని చెప్పాం. పంట నష్టానికి సంబంధించి అనివార్య కారణాలతో ఏదైనా పంట నష్టం జరిగితే పంట నష్టాన్ని బట్టి పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే మనం ఆదుకున్నామో అదే విధంగా ఇంతవరకు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో రైతులను ఆదుకోవడం జరిగింది తప్ప ఎప్పుడు రైతులను విస్మరించినటువంటి సందర్భం లేదు. కాబట్టి సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఒకవేళ పంట నష్టం జరుగుంటే ఆ పంటలకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారం అంచనా వేసి ఏదైతే విత్తనాలు ఇబ్బంది పడతాయో వాటికి సంబంధించినటువంటి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడం అనేటువంటిది అది వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధాన్యం బకాయిలు దాదాపుగా చెల్లించేసాం, ధాన్యం బకాయిలు ఏం లేవు. కాకపోతే ధాన్యం బకాయిలకు సంబంధించి అది సివిల్ సప్లై సబ్జెక్ట్, అది అయినా మీరు అడిగారు కాబట్టి నాకున్నటువంటి అవగాహనతో ధాన్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడన్నా పొరపాటు జరిగాయనేటువంటి వెరిఫికేషన్ కూడా ఒకసారి మామూలుగా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లాగా చేయిస్తున్నాం. వచ్చినటువంటి వార్తలు అయితే ఇవి కొంత ఫీడ్బ్యాక్ మీద అటువంటివి ఏదన్నా ఉంటే వాటిని హోల్డ్లో పెట్టి మిగతా అన్నీ ఇచ్చేసాం, ఎక్కడ బకాయిలు లేవు. కాబట్టి బకాయిలకు సంబంధించి 21 రోజులు దాటినటువంటి బకాయిలు ఈ మధ్య ఉన్నటువంటి 174 కోట్లు కూడా చెల్లించేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ ఏదైనా ఉన్నా సరే వాటిని వెంటనే క్రమ పద్ధతిలో చెల్లించేస్తాం. పిఎస్సిఎస్కి సంబంధమే లేదు, అసలు పిఎస్సిఎస్ బకాయిలు కదా, కమిషన్ అది, అది మీరు అడిగేది కమిషన్. కమిషన్ పిఎస్సిఎస్ రావాల్సిన కమిషన్ అవి మామూలుగా ఇచ్చేస్తారు, రెగ్యులర్గా రొటీన్గా అయిపోద్ది. పిఎస్సిఎస్ రావాల్సిన కమిషన్ ఏముండదు. మనం ఎప్పటికప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చాము, 83 కోట్ల రూపాయలు 7 లక్షల లెక్కన ఇప్పటి వరకు కాంపెన్సేషన్ చెల్లించాం. ఏదొచ్చినా సరే రైతులకు సంబంధించి రైతు అనేటువంటి వాడు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు అనేటువంటివి విశ్లేషించకుండా ఉదారంగా సహాయం అందించమని చెప్పాడు. కాబట్టి దాని ప్రకారం 80 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దాదాపుగా మనం నష్టపరిహారం అందించడం జరిగింది. మొత్తం ఇచ్చేసారు, 2977 కోట్ల రూపాయలు పడిపోయాయి, 7 లక్షల రూపాయలు కూడా ఒక రైతుకు వచ్చింది. అదనంగా అది కాక మీరు చెప్పేది లాంగ్ బ్యాక్ ఇష్యూ, 10 రోజుల నాటి క్రితంది. అంటే మామూలుగా సీఎం గారు బటన్ నొక్కిన తర్వాతనే అమౌంట్స్ పడేటప్పుడు ఫస్ట్ మన ఆలోచన అంతా ఎట్టుంటుందంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఫస్ట్ వాళ్ళకి వేసేస్తాం. ఏ స్కీమ్ అయినా సరే ఫస్ట్
స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి పడిన తర్వాత తర్వాత మిగతా ఫార్మర్స్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి పడిన వెంటనే అదే రోజు తెల్లవారు వచ్చినటువంటిది ఆ తర్వాత అందరికీ మొత్తం జమ చేసేసాం ఎవరికి పెండింగ్ లేదు 2977.82 కోట్ల పూర్తిగా జమ అయిపోయాయి ఎక్కడ పెండింగ్ లేదు వచ్చినాయి ప్రాసెస్ చేస్తారు ఒకవేళ ఏదన్నా వస్తే అందుకనే కదా ఇప్పుడు మామూలుగా ఎక్కడ లేనటువంటి విధంగా మనం ఈ క్రాపింగ్ పెట్టామంటే అబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే ఈ క్రాపింగ్ డేటాలో బుక్ అయిందా లేదా దానికి సంబంధించినటువంటి రియల్ టైం క్యాప్చరింగ్ ఒకసారి చూసిన తర్వాత డేటా ఆ రియల్ టైం డేటా ప్రకారం ఉందా లేదా అనేటువంటిది వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ ఉండి ఏదన్నా పొరపాటు ఏంటో వాటిని పరిశీలిస్తాం 31 క్రాప్స్ నోటిఫైడ్ క్రాప్స్ ఎప్పుడైనా సరే బీమా అనేటువంటి దానికి దెర్ ఇస్ రెగ్యులర్ ప్రొసీజర్ ఇప్పుడు 31 క్రాప్స్ వరకు మామూలుగా నోటిఫై చేసినటువంటి 31 పంటలకు సంబంధించి 31 పంటలకి పరిహారం ఇస్తాం సిసిఆర్సి కార్డ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో చెప్పాడు ఏమని రైతుల దగ్గర నుంచి ఒప్పించి ఇప్పించండి చేసేటువంటి వాళ్ళకి అని చెప్పి చెప్పు కౌలు రైతులు కొంతమంది సిసిఆర్సి కార్డ్స్ మాకు అవసరం లేదనేటువంటి ఒప్పందం కుదుర్చుకొని రైతుల దగ్గర చేసుకుంటున్నారు అనేటువంటిది రైతులు ఏమంటున్నారంటే సిసిఆర్సి కార్డ్స్ అడిగితే కొంతమంది కౌలుకి ఇవ్వడం లేదు అని చెప్పి కౌలుకి ఇవ్వడం లేదు కాబట్టి మేము చేసుకుంటున్నామని చెప్పి అయినా సరే సిసిఆర్సి కార్డు ఇచ్చినందువల్ల మీకేం నష్టం లేదని చెప్పి చెప్పి ఇప్పిస్తున్నాం కొంతమంది రైతులు అందుబాటులో లేరు ఎక్కడో బయట ఇతర రాష్ట్రాల్లోనూ లేదా ఇతర ప్రాంతాల్లోనూ విదేశాల్లోనూ ఉండేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళని కూడా మీరు అథెంటికేషన్ పంపించండి ఇస్తామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వాటికి సిద్ధపడటం లేదు కారణాలేమో అటువంటివి ఏదన్నా వచ్చినప్పుడు తప్ప ఏదైనా సరే ఒక సిస్టమ్ ఉండాలి అందుకనే సిసిఆర్ కార్డ్స్ అనేటువంటి సిస్టమ్ పెట్టాం దాని ప్రకారం ఎంతమంది వస్తే అంతమందికి ఏదైనా సరే ప్రభుత్వం ఒక పద్ధతి తీసుకున్నప్పుడు నియమ నిబంధనలు ఉండాలి తప్ప నియమ నిబంధనలకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ లేకుండా ఎవరు మేము చేయలేము కాబట్టి దాని ప్రకారం ఇచ్చాం దానికి సంబంధించి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ కౌలు రైతులను గుర్తిస్తే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి పనులు కూడా వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి అప్పచెప్పి వాళ్ళని ఒప్పించి సిసిఆర్ కార్డులు ఇప్పిస్తున్నాం కాబట్టి ఆ కార్డ్స్ పెరుగుతూనే వాళ్ళకి పంట రుణాలు కూడా పోయినసారిలాగా కాకుండా కాస్త లిబరల్గా జనరస్గా ఇవ్వమని చెప్పి కూడా ఎస్ఎల్బిసి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు సిసిఆర్ సర్టిఫికేట్ చైతన్యపరచడంలో ఏం డౌట్ లేదు అందరికీ తెలుసు దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ నీ దగ్గర పెన్ను ఉంది పక్కన ఆయన రాసుకోవడానికి నీ జోబులో ఉండి పెన్ను ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఎవరు చేస్తారు ఎవరేం చేస్తారు ఆయనకి ఇవ్వగలగాలి నువ్వు ఉదారంగా ఉండాలా నా జోబులో పెన్ ఉంది నా చేతిలో ఒక పెన్ ఉంది ఆయన పాప రాసుకోలేకుండా డింక్ అయిపోయింది నా పెన్ను ఎక్కిద్దాం అనేటువంటిది నీకు గలగాలి తప్ప నేను ఏమంటే నువ్వు నువ్వు రండి నాకు చెప్పడానికి మన బాధ్యత ఏంది అందరికీ ఇది వర్తింపజేయాలనేటువంటిది ఆలోచన కాబట్టి అందరికీ వర్తింపజేయాలనేటువంటిలో ఈ సమాజంలో ఉండేటువంటి డిఫరెంట్ మెంటాలిటీస్ని మనం తీసుకెళ్ళి మనం అవగాహన కల్పించగలం తప్ప ఆయన చేత సంతకం పెట్టించలేం కదా సంతకం పెట్టించాల్సినటువంటి పరిస్థితి అతనే ఉంటున్నాడు నేను ఇతనికి ఈయన అంటున్నాడు అతనే ఉంటున్నాడు అయ్యా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి మీరు బలవంతం చేస్తే అసలు ఆయన నాకు ఎగ్గొడతాడు కాబట్టి మీరు గమ్ముగా వెళ్ళిపోండి మీ దారిని మీరే ఆయన చెప్తున్నాడు ఇది సమస్య అక్కడ ఇద్దరు ఇష్టపడటం లేదు ఈయన మీరు ఇవ్వాల్సిందని మనం అంటే అటైతే నేను కౌలుకి నేను చేసుకుంటాను అంటున్నాను కౌలుదారు ఏమంటాడు అయ్యా నాయన నా నోటు కడదు మీరు బాగుంటుబాకండి మీ కార్డు పడలేదు ఏం పడలేదు నేనేదో చేసుకుంటున్నాను నాకెందుకు నాకేం అవసరం మీకేమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళిద్దరు ఒప్పందంతోనే కుదురుతుంది వాళ్ళిద్దరు బాగానే ఉండరు బాగలేదల్లా పాపం పవన్ కళ్యాణ్ గారికే బాగలేదు అది అందరూ వాళ్ళకేమి రావటంలో వాళ్ళు ఏం కంప్లైంట్స్ కూడా చేయటం లే ఎవరు వచ్చి వీళ్ళు బాధేస్తుంది పాపం ఏంటంటే ప్రభుత్వం మీద బురదల్లానికి అందరికి ఇస్తున్నాం కదా దాంట్లో ఎక్కడన్నా వెళుతుంది అనేటువంటి వెతికే క్రమంలో పాపం ఇది కనపడింది అతనికి దీన్ని పట్టుకుని ఊగులాడుతున్నాడు స్ప్రింక్లర్స్ ఇస్తున్నాము ఫస్ట్ స్ప్రింక్లర్స్ అయిపోయిన తర్వాతనే ఆ పైప్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ రాగానే ఇచ్చేస్తాం పెడదాం ఇంకా ఆగస్టు ఉంది కదా నెల ఉంది కదా మాట్లాడు నెక్స్ట్ రైట్ థ్యాంక్ యూ కాదు కదా సిసిఆర్స్ కార్డు లేకపోయినా ఈ క్రాప్ అవుతుంది ఓనర్ పేరుతో అవుతుంది ఏదైనా సరే ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు
సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.